కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ గోపాలకృష్ణ మఠంలో నిర్వహించిన కార్తీక దీపోత్సవం కన్నుల పండుగగా కొనసాగింది. సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి భక్తులు భారీ సంఖ్యలో విచ్చేసి దీపాలు వెలిగించారు. ఆ దీపాల వెలుగులో ఆలయ ప్రాంగణం దేదీప్యమానంగా వెలిగిపోయింది. ఎమ్మెల్యే జోగురామన్న మఠాధిపతి యోగానంద సరస్వతితో కలిసి జ్యోతి ప్రజ్వాలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ నటరాజ్, డిసిసిబి చైర్మన్ అడ్డి భోజారెడ్డి, డిఎస్పి ఉమేందర్ తదితరులు పాల్గొన్నారు. గోవింద హరే శ్రీ కృష్ణ, గోవింద హంద హరే మురారి నాథ గోవింద. కార్తీక పౌర్ణమి రోజు అంటే కార్తీక దీపోత్సవం రోజు ఇలా అందరూ ఉదయాన్నే లేచి అందరూ తలంటూ స్నానం చేసుకొని దేవుడి దర్శనం కోసం దీపాలు వెలిగించడానికి ఉదయం 4 గంటల నుండి వస్తారు. అంటే ఎన్ని రోజులకైనా అంటే ఏ రోజు కార్తీక పౌర్ణమి రోజుల్లో చాలా విశిష్టత ఉంటుంది, చాలా పుణ్యం లభిస్తుంది. కార్తీక మాసం అని అంటే చాలా ప్రత్యేకమైన మాసము. ఈ మాసంలో భక్తులందరూ కలిసి కూడా చాలా పూజలు చేసుకుంటూ ఉంటారు. తులసి పూజ, ధాత్రి నారాయణ అంటే విష్ణుమూర్తి పూజ, శివుని పూజ కార్తీక సోమవారం చాలా ప్రసిద్ధమైనది. ప్రతి సంవత్సరం కూడా సంవత్సరంలో ఏ రోజు దీపాలు వెలిగించకుండా పూజలు చేసుకోకుండా ఈ మాసంలో మాత్రము 30 రోజులు దీపాలు వెలిగించి విష్ణుమూర్తిని పూజిస్తే, శివుణ్ణి పూజిస్తే చాలా పుణ్యం వస్తుంది అని చాలా